సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్రం ఇప్పటికే జారీ చేసింది. కాగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు రాష్ట అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు బదులుగా ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ప్రజల భాగస్వామ్యం సహకారంతోనే ప్లాస్టిక్ మహమ్మారిపై విజయం సాధించగలుగుతామని అన్నారు.